Hi friends, welcome to my YouTube channel Sri Educational Kingdom. Friends, ee roju video topic vachesi APPSC nunchi staff nurse ku sambandhinchina udyogalaku notification raavadam jarigindi. Aa notification sambandhi poorthi vivaralu video telusukundam. Friends, ee video skip cheyakunda end varaku chudandi. Video nachinatlayite like cheyandi. Friends, ikkada screen me chustunnaru kada, Government of Andhra Pradesh Health Medical and Family Welfare Department Directorate of Public Health and Family Welfare Gollapudi Vijayawada. Ikkada ee address veela ee department nunchi notification anedi raavadam jarigindi. ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా రెగ్యులర్ బేసిక్స్ మీద ఉంటుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాదు, డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు అండి. ఇవి మొత్తం వచ్చేసి 155 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 155 పోస్టులకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 5/3/2019 రోజు వరకు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ బీసీ క్యాండిడేట్స్ అందరికీ ఫీజు ఎక్సెప్షన్ అని ఉంటుంది. మీరు 1 రూపాయి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఏ అడ్రస్తో తీయాలని నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అడ్రస్లు కూడా ఇచ్చారు, నేను చెప్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. గైడ్లైన్స్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని క్లియర్గా ఇచ్చారుగా. పారా 1లో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చేసి 5/3/2019 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు కదా, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం రాజమహేంద్రవరం గుంటూరు ఆల్ వర్కింగ్ డేస్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అని ఇది అప్లికేషన్. అంటే మన అప్లికేషన్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, దాని మీద క్లియర్గా రాయాలి, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ సెంటర్. ఈ అడ్రస్లు క్లియర్గా పైన క్లియర్గా ఇచ్చారు. నేను జోన్ ఏ జోన్ వాళ్ళు ఏ అడ్రస్కి పంపించాలో నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే జోన్1లో వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి, జోన్2లో వచ్చేసి 46 పోస్టులు ఉన్నాయి, జోన్3లో వచ్చేసి 29 పోస్టులు ఉన్నాయి, జోన్4లో వచ్చేసి 56 పోస్టులు అనేది ఉన్నాయి. ఇక్కడ మొత్తం పోస్టులు అయితే 155 పోస్టులు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్స్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 40 ఇయర్స్, ఓసీ క్యాండిడేట్స్ 40 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ షుడ్ నాట్ కంప్లీట్ 45 ఇయర్స్. ఇక్కడ డేట్ ఇచ్చారు 30/6/2019 వరకు వాళ్ళు 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు. డిసేబుల్డ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు 50 సంవత్సరాలు దాటకూడదని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫీజెస్ వచ్చి క్యాండిడేట్ షెల్పే ₹500. ఇక్కడ క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ అని ఇచ్చారు, అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూసుకోండి ఒకసారి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పేబుల్ ఎట్ విజయవాడ అని ఇచ్చారు. హవెవర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ద ఫీస్ పేమెంట్ ఆఫ్ ఫీ. క్లియర్గా ఇచ్చారు ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాలి. ఇక్కడ క్లియర్గా అడ్రస్ చూసుకోండి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పేబుల్ ఎట్ విజయవాడ, ఇది అడ్రస్ అండి. ఈ అడ్రస్తో డీడీ తీయండి ఓసీ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మస్ట్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫైర్ అండ్ పర్మనెంట్లీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫైర్ కౌన్సిల్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మిడ్ వైఫైర్ నర్సింగ్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండాలి, మిడ్ వైఫైర్లో నర్సింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. పారా 6 వచ్చి ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మొత్తం టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 75% మార్క్స్ అలోకేటెడ్ విత్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంట. 15% వెయిటేజ్ అంటే ఎవరికి సార్, అంటే స్టాఫ్ నర్స్ వర్కింగ్ చేస్తుంటారు కదా, కాంట్రాక్ట్ బేసిక్స్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేస్తుంటారు కదా, వాళ్ళకి 15% మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డి వచ్చేసి అప్ టు 10% ఆఫ్ మార్క్స్, 1 మార్క్స్ ఒక మార్క్ వచ్చేసి ఎట్లా ఇస్తారంటే కంప్లీటెడ్ ఒక ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక మార్క్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది క్లియర్గా చూసుకోండి మీరు. ఈ మార్క్స్ యాడ్ కావడానికి మీకు మినిమం 6 మంత్స్ అంటే వర్క్ చేసి ఉండాలి స్టాఫ్ నర్స్గా, అంటే చేస్తూ ఉండాలి, 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయి ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పర్టికులర్స్ వెయిటేజ్ ఆఫ్ ఏజ్, ఇక్కడ చూస్తున్నారు కదా 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్ ఇస్తారు, రూరల్ ఏరియాలో వర్క్ చేసిన దానికి 2 మార్క్స్ ఇస్తారు, అర్బన్ ఏరియాలో 1 మార్క్స్ అనేది ఇస్తామని చెప్పారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. ఇక్కడ క్లియర్గా 70% ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్, ఆ జోన్లో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 70% పోస్టులు అనేది రిజర్వ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 25,140 రూపాయల నుంచి 73,270 రూపాయల వరకు ఉంటుంది, విత్ యూజువల్ అలవెన్స్ అప్లికబుల్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ అని క్లియర్గా ఇచ్చారు. హౌ టు అప్లై, ఇక్కడ వెబ్సైట్ క్లియర్గా ఇచ్చారు, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ జోన్1లో ఏవేవి వస్తాయి, జోన్2లో ఏవేవి వస్తాయి అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ విశాఖపట్నం రాజమహేంద్రవరం గుంటూరు దేర్ రెస్పెక్టివ్ జోన్ పర్ ద అడ్రస్సెస్ గివెన్ అబో పైన క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ చెక్ లిస్ట్ అండి, ఇది మీరు ఈ ఆ డీడీతో పాటుగా ఇవన్నీ పోస్టులో పెట్టి ఒకసారి చూసుకోవాలి, ఈ పోస్టులో ఏవే పెట్టాలని చెప్పి నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ చూపిస్తాను మీకు,
ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నం రాజమహేంద్రవరం, ఇక్కడ ఇక్కడ మీరు ఏ అడ్రస్కి వచ్చి చేయాలనుకుంటున్నారో ఒకటి రాయండి. విశాఖపట్నం అప్లికేషన్ నెంబర్ అని వాళ్ళు రాసుకుంటారు, మీరేం రాయదండి దాన్ని, దాని గురించి వదిలేయండి. మీరు అప్లికేషన్ ఫర్ అని క్లియర్గా ఇచ్చారు కదా, ఇక్కడ రాయండి. స్టాఫ్ నర్స్ అని క్లియర్గా రాయండి. రాసిన తర్వాత మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని క్లియర్గా ఇచ్చారు కదా, ఇక్కడ క్యాండిడేట్ పేరు రాయండి, ఫాదర్ నేమ్ రాయండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ హస్బెండ్ పేరు, వైఫ్ పేరు రాయండి, జెండర్ వచ్చేసి జెండర్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ రాయండి. 36/2019 వరకు మీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి క్యాలిక్యులేషన్ చేసి వేసుకోండి. డేటు సోషల్ స్టడీస్ ఓసీఐ బీసీఐ ఏసీ ఎస్సీఐ ఎస్టీ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి. ప్లీజ్ మెన్షన్ కేటగిరీ. ఇప్పుడు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అనే ఎస్సీ పెట్టిందంటే ఇక్కడ హెచ్హెచ్ఆ ఓహెచ్ఆ బీహెచ్ అనేది ఆ కేటగిరీలో ఏదైతే వాళ్ళు సెలెక్షన్ చేసుకోండి. వెదర్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అయితే ఎస్ఆర్ నో అని పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. విచ్ క్యాండిడేట్ ఏ డిస్ట్రిక్ట్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, 70% పోస్ట్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, అది మర్చిపోదండి. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టండి. ఇక్కడ 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కాలమ్స్లో క్లియర్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఎస్ఎస్సీ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి. అదేవిధంగా స్కూల్ ఏ స్కూలు, స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్ పేరు రాయండి. ఏ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ స్టడీ, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అది కూడా రాయండి. జిఎన్ఎం అని ఇచ్చారు కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్ రాయండి, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది అది కూడా రాయండి. మాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చాయి అనేది రాయండి. పర్సంటేజ్ మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ మిడ్ వేర్ఫైర్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఆ కౌన్సిల్లో మెంబర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆ కౌన్సిల్లో మీరు మెంబర్ అయితే ఆ నెంబర్ మీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ రాయండి. ఈ అడ్రస్ ఇది క్లియర్గా చూసుకోండి. నేము డాక్టర్ ఆఫ్ కేర్ ఆఫ్ అనే అడ్రస్ ఇచ్చారు. డాక్టర్ ఆఫ్ అయితే డాక్టర్ ఆఫ్ ఫ్రెండ్, కేర్ ఆఫ్ అయితే కేర్ ఆఫ్ రాయండి. హౌస్ నెంబర్ డోర్ నెంబర్ రాయండి, స్ట్రీట్ రాయండి, విలేజ్ టౌను, డిస్ట్రిక్ట్ రాయండి, పిన్ కోడ్ రాయండి, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ రాయండి. ఈ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ పక్కగా రాయండి అనేది, ఎందుకంటే వాళ్ళు మీకు అడ్రస్సు కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఉంటేనే వాళ్ళు దానికే మీకు పోస్ట్ అనేది పంపిస్తారు. కాల్ లెటర్స్ కానీ ఏది కానీ ఫర్దర్ ప్రాసెస్ మొత్తం మీకు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీదనే ఉంటుంది. ఈ రెండు పర్ఫెక్ట్గా రాయండి. ఇక్కడ డీడీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే డీడీ తీయాలి, అదర్ క్యాండిడేట్స్ అయితే దీన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పైన మీరు రాసి ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చెప్పాను కదా, కమ్యూనిటీ దగ్గర సోషల్ స్టేటస్ దగ్గర మీరు బీసీ అని పెట్టేస్తే ఇది ఆటోమేటిక్ అవసరం లేదు. మీరు ఇది అడగరు వాళ్ళు, ఒకవేళ మీరు అన్ని బ్లాంక్స్ పెట్టేసి వదిలేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెల్ఫ్ డిక్లరేషన్ మీ పేరు, ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి, డేట్ రాయండి, స్టేషన్ ఏ స్టేషన్కి అయితే రాయాలనుకుంటున్నారో అది రాయండి, అక్నాలెడ్జ్మెంట్ రాసుకోండి. ఇది వాళ్ళు రాస్తారు, మీరు ఏం రాయదండి. మీరు ఇది అఫీషియల్ వర్క్, మీరు దీని పేజీని ఇట్లే ఖాళీగా వదిలేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి కానీ ఖాళీగా వదిలేసేయండి. ఇది మాత్రం దానిలో సబ్మిట్ చేయండి అప్లికేషన్లో. ఇక్కడ మీరు ఏమేమి యాడ్ చేయాలంటే ఎస్ఎస్సీ మేము యాడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మేము, జిఎన్ఎం ఎగ్జామినేషన్, ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ మేము, ఇవన్నీ జిరాక్స్ అన్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఎస్ యాడ్ చేస్తే ఎస్ అని పెట్టండి, యాడ్ చేయకుంటే నో అని పెట్టండి. ఇక్కడ రాయండి, రాసిన తర్వాత ఇవన్నీ జిరాక్స్లన్నీ సెట్ల అనేది దానికి యాడ్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ అది ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో మీరు కౌన్సిల్లో చేరినప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ అని ఇస్తారు, ఆ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ చేసి పెట్టండి. ఎస్సీ ఎస్టీ ఎంఆర్ఓ అయితే మీరు క్యాష్ రిజర్వేషన్ అని చెప్తారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ అని వాళ్ళు ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీకు ఆడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు కదా, క్యాష్ సర్టిఫికేట్, అది మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ చేసి పెట్టండి దీనికి. అదేవిధంగా 4th to 10th వరకు చదివిన బోనఫైడ్స్ అనేవి పెట్టండి. అదేవిధంగా 10 to 7 ఇయర్స్ ఒకటే అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలంటున్నారు. పిహెచ్ క్యాండిడేట్ అయితే మీరు సదరం సర్టిఫికేట్ పెట్టాలంటున్నారు. రిలవెంట్ సర్టిఫికేట్ ఇది రెస్పెక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లెయిమ్ చేయాలనుకుంటే వాళ్ళు పెట్టండి. మీరు లేకపోతే నో అని రాయండి, పెట్టని వాటికి నో అని రాయండి క్లియర్గా. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ మీరు పెడుతున్నారా పెడతలేరా అని చెప్పి, మీరు బీసీ క్యాండిడేట్ పెట్టరు, ఓసీ క్యాండిడేట్ వాళ్ళు పెడతారు, వాళ్ళకి మాత్రం వేసేయండి, మిగతా వాళ్ళందరూ నో అని రాసేయండి. ఇక్కడ ఎన్వలప్ అడ్రస్ కార్డ్ అని ఇక్కడ క్లియర్ చేశారు. పోస్టల్ స్టాంప్స్ ఇక్కడ 35 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలని క్లియర్గా చెప్పారు. 35 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించండి. అతికించిన తర్వాత ఇక్కడ ఎస్ అని పెట్టండి, ఆ స్టాంప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అది లేకుంటే పోస్ట్ అనేది చేరుకోదు. స్టేషన్ డేట్ అనేది రాయండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయండి. ఇది మొత్తం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.